ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రపంచంలోని ప్రముఖ దినపత్రికల్లో ఒకటి. అమెరికన్ ఆంగ్ల భాష అంతర్జాతీయ దైనిక వార్తాపత్రికగా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు సుపరిచితమే. న్యూస్ కార్పొరేషన్ విభాగమైన డౌజోన్స్ కంపెనీచే న్యూయార్క్ నగరంలో ఆసియా మరియు ఐరోపా సంచికలతో ఈ పత్రిక ప్రచురింపబడుతుంది. యునైటెడ్ స్టేట్స్లో వార్తాపత్రికల పంపిణీలో జర్నల్ అత్యంత పెద్దది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ప్రకారం అతి ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన పత్రికగా పేరు తెచ్చుకుంది. 1889 జులై 8 ప్రారంభించబడి ఇప్పటికీ నిర్విరామంగా ప్రచురింపబడుతోంది. అంతేకాక ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని 33 సార్లు గెలుచుకుంది. ప్రతిరోజు వ్యాపార రంగ వార్తలు, వాటితో పాటు రాజకీయ మరియు ఆర్థిక రంగ నివేదికలు ఇందులో స్థానం దక్కించుకుంటాయి. అటువంటి ప్రతిష్టాత్మక పత్రికలో ఇండియా రాజకీయాల గురించి గాని నాయకుల గురించి గాని ప్రస్తావన ఉండడం చాలా అరుదు. ఆర్థిక విషయాలు అప్పుడప్పుడు చోటు దక్కించుకున్న భారతీయ నాయకుల ఫోటో ఈ ప్రతిష్టాత్మక పత్రికలో చోటు దక్కించుకున్న దాఖలాలు బహుశా లేవు. అయితే ఇప్పుడు భారత ప్రధాని మోదీ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. చరిత్ర తిరగరాస్తూ 2014 ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగా అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ 2019లో మరోసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ అందించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోని బలమైన నేతల్లో ఒకరిగా అవతరించిన ప్రధాని నరేంద్ర మోదీకి వాల్ స్ట్రీట్ జర్నల్ తన తొలి పేజీలోనే స్థానం కేటాయించింది. ఈ నెల 24న వెలువడిన ఆ పత్రిక తొలి పేజీలో మోదీ ఫోటో ముద్రించింది. అత్యధిక ప్రజాభిమానం సాధించి విజయం సాధించిన నేతగా మోదీని పేర్కొంది. ఇది ఒక భారతీయ నాయకునికి లభించిన అరుదైన ఘనతగా పేర్కొనవచ్చు.